2016 లో మోడీ గవర్నమెంట్ 500 అండ్ 1000 రూపీ నోట్స్ బ్యాన్ చేయడంతో ఇండియాలో ఉన్న కొన్ని కోట్ల మంది అష్టకష్టాలు అనుభవించారు. చేతిలో ఎంత డబ్బున్నా దానికి వాల్యూ లేదని గమనించిన ఇండియన్స్ ఫస్ట్ టైం డిజిటల్ పేమెంట్స్ వైపు చూశారు. ఎగ్జాక్ట్ గా ప్రజలు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసి ఒక కంపెనీ క్యాష్ చేసుకుంది. అదే ఫోన్ పే. 2015 లో ఒక చిన్న గదిలో స్టార్ట్ అయిన ఫోన్ పే ఈ రోజు సుమారు 100 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా ఎలా ఎదిగింది? ఇంత వాల్యుయేషన్ రావడానికి అసలు ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి? 2022 లెక్కల ప్రకారం ఫోన్ పే కి 44 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. అంటే దీని అర్థం 44 కోట్ల మంది ఫైనాన్షియల్ డేటా ఇంక్లూడింగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. కానీ సర్ప్రైజింగ్లీ ఫోన్ పే తో పాటు దాని పేరెంట్ కంపెనీ అయిన ఫ్లిప్కార్ట్ ని కూడా అమెరికాకి చెందిన వాల్మార్ట్ కంపెనీ కొనేసింది. అయితే దీని వెనకున్న లాజిక్ ఏంటి? డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్ లో గూగుల్ పే, పేటిఎం లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని సైతం దాటుకుని ఒక స్టార్ట్అప్ కంపెనీ అయిన ఫోన్ పే నెంబర్ 1 గా ఎదగడానికి ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫోన్ పే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది పరిచయం అవసరం లేని పేరు. కరెంట్ బిల్ నుండి గ్యాస్ బిల్ వరకు, గ్రాసరీస్ నుండి ఇన్సూరెన్స్ వరకు, మన జేబు నుండి కరెన్సీ నోట్ తీసి ఇవ్వాల్సిన ప్రతి చోట ఇది ఒక ఆల్టర్నేటివ్ ని క్రియేట్ చేసింది. అయితే ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. 2015 లో ఫ్లిప్కార్ట్ కంపెనీలో పనిచేస్తున్న సమీర్ నిగమ్, రాహుల్ చారి అండ్ బుర్జిన్ ఇంజనీర్ అనే ముగ్గురు ఎంప్లాయీస్ ఫ్లిప్కార్ట్ లో వాళ్ళ జాబ్ రిజైన్ చేసి ఇండియాస్ ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీ స్టార్ట్ చేశారు. అదే ఫోన్ పే. బేసిక్ గా ఫోన్ పే ఎలా పనిచేస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. యాప్ డౌన్లోడ్ చేసి మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే యూపీఐ ద్వారా మన పేమెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్ని సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది వినడానికి ఇప్పుడు చాలా సింపుల్ గా అనిపించిన 2016 టైం కి ఇది అసలు ఎవరికీ తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడే కొత్తగా యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఆర్బీఐ అప్రూవల్ తీసుకుని ఇండియాలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఫోన్ పే. అయితే ఈ కంపెనీ ఫ్యూచర్ లో చాలా వేగంగా గ్రో అవుతుందని ముందుగానే గమనించిన ఫ్లిప్కార్ట్ కంపెనీ ఫోన్ పేని ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీగా ఉన్న టైంలోనే కొనేసి ఆల్మోస్ట్ $2 బిలియన్ అంటే సుమారు 16,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేసి ఫోన్ పేని అద్భుతంగా డెవలప్ చేసింది. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయో నేను ఒక పాయింట్ చెప్తా చూడండి. ఒక కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్ బయటికి వెళ్లి కొత్త కంపెనీ స్టార్ట్ చేశారంటే ఈ పెద్ద కంపెనీ బోర్డ్ మెంబర్స్ ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజు చిన్నగా ఉన్న ఈ స్టార్ట్అప్ కంపెనీ ఏదో ఒక రోజు పెద్ద కంపెనీకి పోటీ అవ్వచ్చు, లేదా దానికంటే ఎత్తుకెదిగిపోవచ్చు. ఈ విషయం బాగా తెలిసిన ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ అయిన సచిన్ అండ్ బెన్నీ బన్సల్ ఫోన్ పే బిజినెస్ మోడల్ కి ఉన్న పొటెన్షియాలిటీని చూసి దాన్ని ఒక స్టార్ట్అప్ కంపెనీగా ఉన్న టైంలోనే కొనేసి ఫ్లిప్కార్ట్ లో కలిపేశారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఇండియాలో అమెజాన్ కి పోటీగా నిలబడిన ఫ్లిప్కార్ట్ ని స్థాపించిన సచిన్ అండ్ బెన్నీ బన్సల్ కూడా ఒకప్పుడు అమెజాన్ కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీసే. ఫ్లిప్కార్ట్ ఫోన్ పేని కొనేసినట్టే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ని కొనేసి ఉంటే ఈ రోజు ఇండియాలో అసలు అమెజాన్ కి పోటీయే ఉండేది కాదు. కానీ తరువాత ఫ్లిప్కార్ట్ ని వాల్మార్ట్ కంపెనీ కొనేసింది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ లాజిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్లిప్కార్ట్ అమెజాన్ మాత్రమే కాదు, ఈవెన్ ఫోన్ పే కంపెనీ కూడా తనకి పోటీగా స్టార్ట్ అయిన చాలా కంపెనీస్ ని కొనేసింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత కష్టపడి స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న ఈ చిన్న కంపెనీస్ ని ఈ పెద్ద కంపెనీస్ ఎలా కొనేస్తున్నాయి, అసలు వీళ్ళు ఎందుకు అమ్మేస్తున్నారని. ఇన్ కేసు ఈ క్వశ్చన్ మీకు వస్తే దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. నిజానికి కంపెనీ చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ఒక కంపెనీని కొనడం అనేది అంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దాని ఫౌండర్స్ మాత్రమే ఓనర్స్ గా ఉంటారు. కానీ ఎప్పుడైతే అది గ్రో అవుతుందో అప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ అవుతారు. సో జనరల్ గా కంపెనీ స్థాపించిన వాళ్ళు దాని ఎదుగుదల కోసం ఆలోచిస్తే అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు మాత్రం లాభాల కోసం ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఈ చిన్న కంపెనీస్ ని కొనేస్తాయి. ఎలా అంటే వీటికి ఉన్న వాల్యుయేషన్ కంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎన్నో రేట్లు ఎక్కువ ఆఫర్ చేస్తారు. ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలు వస్తాయి కాబట్టి ఆ కంపెనీలో వాళ్ళకున్న వాటాను అమ్మేసి వెళ్లిపోతారు. సో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న స్టార్ట్అప్ కంపెనీస్ ని కొనేస్తాయి. ప్రతి డీల్ ఎలాగే జరుగుతుందా అంటే కాదు, కానీ మెజారిటీ ఆఫ్ ద డీల్స్ ఇలాగే జరుగుతాయి. అయితే మనలో చాలా మంది ఫోన్ పే లో ఫ్రీగా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటాం, కానీ నిజానికి ఫోన్ పే చేసే బిజినెస్ ఇది కాదు. ఫోన్ పే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్రీగా ఇవ్వడానికి కారణం ఏంటంటే కస్టమర్ అక్విసియేషన్. అంటే కస్టమర్స్ ని లాక్కోవడానికి మాత్రమే ఫోన్ పే ఈ సర్వీస్ ని ఫ్రీగా ఇస్తుంది. అయితే ఫోన్ పే అసలైన బిజినెస్ మోడల్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1 కమిషన్స్. మీరు ఫోన్ పే ద్వారా చేసే కొన్ని ట్రాన్సాక్షన్స్ కి ఈ కంపెనీకి కమిషన్ వస్తుంది, లైక్ మొబైల్ రీఛార్జ్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్. ఈ కమిషన్స్ అన్ని కూడా పే చేసేది మనం కాదు, కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ పే లో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తే మీ నుండి డబ్బులు తీసుకుని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి పే చేసినందుకు గాను ఫోన్ పే ఆ కంపెనీ నుండి కొంత కమిషన్ తీసుకుంటుంది. పాయింట్ నెంబర్ 2 పాస్ మెషిన్. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే పేటిఎం సౌండ్ బాక్స్ ద్వారా పేటిఎం కంపెనీ ఆల్మోస్ట్ 400 crores కి పైగా
గా బిజినెస్ చేస్తుంది. అండ్ దీనికోసం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సిమిలర్ గా ఫోన్ పే కంపెనీ కూడా అలాంటి ఒక పేమెంట్ డివైస్ ని ఇంట్రడ్యూస్ చేసింది, అదే పాస్ మెషిన్. ఇది చూడటానికి ఒక క్యాలిక్యులేటర్ గా ఉన్నా ఇందులో ఎక్స్ట్రాగా పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ యూజ్ చేసి కస్టమర్ పేమెంట్స్ ఈజీగా చేయొచ్చు. సో రీటైల్ బిజినెస్ చేస్తున్న చిన్న చిన్న షాప్ ఓనర్స్ ఈ డివైస్ కొనడం ద్వారా ఈ కంపెనీకి ఆదాయం వస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇన్సూరెన్స్. ఫోన్ పే కంపెనీ తనే సొంతంగా ఒక ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. మనలో చాలా మంది వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ పే చేయడానికి ఫోన్ పే యూజ్ చేస్తారు, కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ఫోన్ పే యూజ్ చేయడం అంటే కేవలం పేమెంట్ చేయడం మాత్రమే కాదు, మన ఫైనాన్షియల్ డేటాని మనకి తెలియకుండానే ఈ కంపెనీకి ఇస్తున్నాం. సో ఆటోమేటిక్ గా జనాలు ఏది ఎక్కువగా కొంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఈ కంపెనీకి తెలుస్తుంది. ఆ డేటా యూజ్ చేసి వాళ్ళ కంపెనీ ఫ్యూచర్ లో బాగా ఎదగడం కోసం జనాలు ఏది ఎక్కువగా యూజ్ చేస్తే అవే వాళ్ళ అప్లికేషన్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో ఇలాగే ఫోన్ పే కంపెనీ కూడా తన సొంతంగా ఒక ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. పాయింట్ నెంబర్ 4, ప్రాసెసింగ్ ఫీజ్. రీసెంట్ గా ఫోన్ పే లో మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తే మీకు 1 to 2 rupees ప్రాసెసింగ్ ఫీజ్ కట్ అవుతుంది. గమనించారా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇనిషియల్ స్టేజ్ లో కస్టమర్ రిక్వెస్టేషన్ మీద ఫోకస్ చేస్తాయి. వన్స్ వాళ్ళకి ప్రాపర్ కస్టమర్ బేస్ వచ్చి కస్టమర్స్ అంతా వాళ్ళ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళ అసలైన బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ కేసు అబ్జర్వ్ చేయండి. ప్రెజెంట్ ఇండియాలో యూపీఐ ట్రాన్సాక్షన్ బిజినెస్ లో మేజర్ గా 5 కంపెనీలు ఉన్నాయి, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భారత్ పే అండ్ అమెజాన్ పే. అయితే వీటన్నింటిలో సుమారు 50% మార్కెట్ షేర్ ఫోన్ పే చేతిలోనే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాలో 80 కోట్ల మందికి పైగా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు, అందులో 50% అంటే సుమారు 40 కోట్ల మంది. సో మై డియర్ ఆడియన్స్, 40 కోట్ల మంది ప్రజలు వాళ్ళ మొబైల్ రీఛార్జ్ కోసం 2 rupees ఎక్స్ట్రా పే చేసి ఫోన్ పే లో కడుతున్నారంటే డైలీ ఈ కంపెనీకి ఒక మొబైల్ రీఛార్జ్ ద్వారానే ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇప్పటి వరకు ఇండియాలో ప్రాసెసింగ్ ఫీజ్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి కస్టమర్స్ నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీ ఫోన్ పే. అయితే ఈ కంపెనీ 40 కోట్ల మందికి పైగా యూజర్స్ ని అసలు ఎలా సంపాదించింది? ఈ డౌట్ మీకు వచ్చిందా? చెప్తా చూడండి. 2020 కరోనా టైంలో కరెన్సీ నోట్స్ ద్వారా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అన్న న్యూస్ బాగా వైరల్ అయింది, గుర్తుందా? సో అప్పటికే భయంతో వణికిపోతున్న చాలా మంది ఇది నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టి డిజిటల్ పేమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ కొన్ని రోజులకి దీనికి అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే ప్రెజెంట్ ఇండియాలో 84 లక్షల కోట్ల రూపాయలకు పైగా ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఫోన్ పే ద్వారానే జరుగుతున్నాయి. ఫోన్ పే అనేది ఒక స్టార్ట్అప్ కంపెనీ, కానీ గూగుల్ పే అలా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీస్ లో ఒకటైన గూగుల్ లాంచ్ చేసిన యూపీఐ యాప్ ఇది. మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న గూగుల్ పే ఎందుకని ఫోన్ పే కంటే వెనుకుంది అంటే దీనికి కారణం బ్రాండ్ వాల్యూ. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, గూగుల్ కంటే ఫోన్ పే బ్రాండ్ వాల్యూ పెద్దదేం కాదు కదా అని. ఎస్, పెద్దది కాదు, బట్ గూగుల్ చేసిన తప్పు ఏంటంటే ఈ రోజు మనమంతా యూజ్ చేస్తున్న గూగుల్ పే కి ఫస్ట్ పెట్టిన పేరు అది కాదు. గూగుల్ పే ఫస్ట్ నేమ్ తేజ్, గుర్తుందా? ఈ నేమ్ అండ్ ఈ లోగో చూసిన చాలా మంది ఇండియన్స్ కి ఇది నిజంగానే గూగుల్ యాప్ అనే నమ్మకం లేక ఇండియాలో స్టార్ట్ అయిన ఫోన్ పేనే ఎక్కువ మంది యూజ్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇది లేట్ గా రియలైజ్ అయిన గూగుల్ కంపెనీ వాళ్ళ యూపీఐ యాప్ నే మార్చడానికి రీజన్ కూడా ఇదే. ఫోన్ పే ని బీట్ చేసి కస్టమర్స్ లాక్కుని 1 పొజిషన్ కి రావడానికి గూగుల్ పే, స్క్రాచ్ కార్డ్స్, రివార్డ్స్, రిఫరల్స్ లాంటి ఎన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసినా ఫోన్ పే ని దాటలేకపోయింది. దీనికి కారణం ఏంటంటే అప్పటికే ఇండియన్స్ ఫోన్ పే కి అలవాటు పడిపోయారు. ఫోన్ పే సక్సెస్ అవడానికి మరొక రీజన్ ఏంటంటే ఈ కంపెనీ స్టార్టింగ్ నుండి కూడా టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ మీదే ఎక్కువగా ఫోకస్ చేసింది. అంటే దీని అర్థం వీళ్ళు పేద అలాగే మధ్య తరగతి వాళ్ళు నివసించే ఏరియాస్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఫోన్ పే యూజర్ ఇంటర్ఫేస్ అనేది గూగుల్ పే అండ్ పేటిఎం తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా అండ్ సింపుల్ గా ఉంటుంది. అందుకే చిన్న చిన్న ఊళ్ళలో నివసించే పేద అలాగే మధ్య తరగతి వాళ్ళకి తొందరగా అర్థమయ్యేలా ఈ యాప్ డిజైన్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇండియాలో అత్యధిక జనాభా మధ్య తరగతి అలాగే పేదవారు మాత్రమే. సో అలాంటి వాళ్ళు డైలీ యూజ్ చేయగల ప్రొడక్ట్ మనం డిజైన్ చేయగలిగితే అది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నిజానికి ఫోన్ పే అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు, ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినప్పటికీ కూడా ఈ కంపెనీ వాల్యుయేషన్ సుమారు 100 కోట్ల రూపాయలకు దగ్గరుంది. దీనికి కారణం ఈ కంపెనీకి ఇండియాలో ఉన్న యూజర్ బేస్ అలాగే మార్కెట్ షేర్. ఒకప్పుడు కేవలం బ్యాంక్ టు బ్యాంక్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి డిజైన్ చేసిన ఈ ఫోన్ పే అప్లికేషన్ ఈ రోజు రీఛార్జెస్, ఫుడ్ ఆర్డర్స్, టికెట్ బుకింగ్స్, బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, వాట్ నాట్, ఈవెన్ గూగుల్ మ్యాప్స్ చేయాల్సిన పని కూడా ఫోన్ పే చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఫోన్ పే లో స్టోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది మీరు చెక్ చేస్తే మీ దగ్గరలో ఉన్న అన్ని స్టోర్స్ యొక్క నేమ్, లొకేషన్, కస్టమర్ రేటింగ్స్ అండ్ ఈవెన్ మీకు కాంటాక్ట్ నెంబర్ తో పాటు డీటెయిల్డ్ అండ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కోసారి మీకు గూగుల్ మ్యాప్స్ లో వచ్చిన స్టోర్ డీటెయిల్స్ అయినా తప్పు ఉండొచ్చు, కానీ
కానీ మీరు గమనిస్తే ఫోన్ పే ఇచ్చిన స్టోరీ డీటెయిల్స్ మాత్రం మాక్సిమం తప్పులు ఉండవు. 2018 లో ఫ్లిప్కార్ట్ అలాగే దాని సబ్సిడరీ కంపెనీ అయిన ఫోన్ పేని కూడా అమెరికాకు చెందిన వాల్మార్ట్ కంపెనీ కొనేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీస్ లో ఒకటైన అమెజాన్ కంపెనీని ఎదుర్కొని ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఫ్లిప్కార్ట్ సడన్ గా వాల్మార్ట్ కంపెనీకి అమ్మేయడానికి రీజన్ ఏంటో నెక్స్ట్ వీక్ వీడియోలో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. రీసెంట్ గా వాల్మార్ట్ కంపెనీ ఫోన్ పే లో ఆల్మోస్ట్ $200 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. సో దీని ఇంటెన్షన్ ఏంటంటే ఫోన్ పే అనేది కేవలం యూపీఐ యాప్ మాత్రమే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో దీని బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ట్రై టు క్యాప్చర్ ఫ్రెష్ ఆపర్చునిటీస్. అంటే మీకు బిజినెస్ చేయాలనే ఇంటెన్షన్ ఉంటే కొత్త ఐడియాస్ అండ్ ఫ్రెష్ ఆపర్చునిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బికాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ కి కాంపిటీటర్స్ ఎక్కువ ఉంటారు, కానీ కొత్త ఐడియాస్ కి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2016 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూపీఐ లాంచ్ చేసే టైం కి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే డౌట్ లో ఈ ఆపర్చునిటీ ఎవరు యూజ్ చేసుకోలేదు. బట్ ఇండియాలో ఆ రిస్క్ తీసుకుని ఈ అవకాశాన్ని యూజ్ చేసుకున్న ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఫోన్ పేయే. చిన్న కంపెనీ అయినా ఆ రోజు రిస్క్ తీసుకుంది కాబట్టే ఈ రోజు సుమారు 100,000 కోట్ల వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా ఎదిగింది. పాయింట్ నెంబర్ 2, ఫోకసింగ్ ఆన్ రైట్ సెట్ ఆఫ్ కస్టమర్స్. అంటే ఫోన్ పే కంపెనీ ఒక కొత్త ఐడియాతో లాంచ్ అయినప్పటికీ కూడా ఇండియాలో వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసింది స్మాల్ అండ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ నే. ఎందుకంటే ఇండియాలో 80% ఆఫ్ ద పాపులేషన్ వీళ్లే ఉంటారు. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఎంత మంచి ప్రొడక్ట్ ఉంది అనేది మ్యాటర్ కాదు, అది ఎవరికి అమ్మాలో మీకు బాగా తెలిసి ఉండాలి. సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫోన్ పే. ఈ వీడియోలో నేను ఫోన్ పే కంపెనీ కోసం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి మీరు ఎక్కువగా యూజ్ చేసే యూపీఐ అప్లికేషన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.